సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు వ్యాపార వాణిజ్య సముదాయాల సహకారంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఫోటోనే పెడుతురు అక్కడ ఉన్న స్థానిక ఎంపీ ఫోటో పెట్టడం లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అందుకు ఈ రోజు ముస్తాబాద్ మండల బందుకు పిలుపునివ్వడం జరిగింది దానికి సత్యంతంగా వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ మాకు మద్దతు తెలియజేయడం జరిగింది ఇకనైనా అధికారులనైనా నాయకులనైనా మీ వైఖరి మార్చుకోవాలి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారులను అందరికి తెలియజేస్తున్నాము ఇకనైనా మీరు మీ వైఖరిని మార్చుకోరి లేని ఎడల ఇంకా నిరాశన కార్యక్రమాలు తెలియజేస్తాము రానున్న రోజుల్లో మంత్రి కేటీఆర్ గారిని ముస్తాబాద్ మండలంలో కంపల్సరీ అడ్డుకొని తీరుతాము మీరు ఇంకా ఇలా ఎన్ని రోజులు ఇలా చేస్తారో మేము చూస్తాము కంపల్సరీ రానున్న రోజుల్లో ముస్తాబాద్ మండలంలో మంత్రి కేటీఆర్ని అడుగు పెట్టనీయం జై హింద్ జై భారత్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాలో బంద్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి ఏ ప్రోటోకాల్ విషయంలో గాని స్థానిక ఎంపీ గారి ఈ ప్రోటోకాల్ పాటించకుండా ప్రస్తుతం నిర్మిస్తున్న రైతు వేదికలపైన కూడా ఎంపీ బండి సంజయ్ గారి ఫోటో గాని ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో గాని ఏర్పాటు చేయకుండా అలసత్వం వహించడం జరుగుతుంది ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కూడా వారిలో చలనం లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు ముస్తాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇది ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది ఇకనైనా అధికారులు స్పందించి ఏ కార్యక్రమం జరిగినా కూడా అందులో స్థానిక ఎమ్మెల్యే ఫోటోతో పాటు ఎంపీ గారి ఫోటోను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల శాసనసభ స్పీకర్కు మరియు లోక్సభ స్పీకర్కు ఈ విషయం మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది కావున ఇప్పటికైనా స్పందించి అధికారులు ఒక పార్టీకే కొమ్ము గాయకుండా ప్రోటోకాల్ ప్రకారం అందరు ప్రజాపతిలకు